హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ సేఫ్ అట్ హోమ్. సో స్టే హోమ్ అండ్ బీ సేఫ్. ఓకే ఫ్రెండ్స్, నాకు చాలా సంతోషంగా ఉంది. గడిచిన 20 రోజుల్లో దాదాపు 140 మంది కొత్తగా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి వీరిలో ఎవరైనా కొత్తగా కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒకటే సూచన, ఫండమెంటల్స్, బేసిక్స్ అంటే సరళీస్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత గీతాలు, తర్వాత కొన్ని రాగాలు బాగా నేర్చుకోండి. ముఖ్యంగా స్వరస్థానాలు లేదా క్రొమాటిక్ స్కేల్, ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. మరి పాటలు నేర్చుకునేటప్పుడు స్వరాలు సాహిత్యంతో పాటు ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు మంచి కమాండ్ వస్తుంది కీబోర్డ్ పైన, మీ ఫింగరింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంగీతం నేర్చుకోవడానికి చాలా చాలా పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ లేని వాళ్ళు సంగీతం నేర్చుకోలేరు, సరేనా? మరి ఈనాటి వీడియోలో మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి బ్రతుకు తెలుగు సినిమా నుండి అందమే ఆనందం అనే పాట, ఆ పాటకు స్వరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ పాట ఏ రాగంలో ఉంది, ఆ రాగం యొక్క స్వరాలు ఇవాళ తెలుసుకుందాం. చాలా మధురమైన పాట, సీనియర్ సముద్రాల గారి రచన, ఘంటసాల గారు తన స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన పాట. 60 ఏళ్ళు గడిచిన ఇంకా బ్లాక్ బస్టర్గా నిలిచిపోయిన పాట ఇది. మరి ఫ్రెండ్స్, ఈ పాట వచ్చేసి అభేరి రాగంలో ఉంది. అభేరి రాగము 22వ మేళకర్త రాగమైనటువంటి కరహర ప్రియ అనే రాగం యొక్క జన్యరాగము. మరి అభేరి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు తెలుసుకుందాం. ఆరోహణ స్వరాలు షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, షడ్జమము. ఇవి ఆరోహణ. అవరోహణ స్వరాలు షడ్జమము, నీటు కైసికి నిషాదము, ధాటు చతుశ్రుతి దైవతము, పంచమము, మావన్ శుద్ధ మధ్యమము, ఘాటు సాధారణ గాంధారము, రీటు చతుశ్రుతి రిషభము, షడ్జమము. ఇవి ఆరోహణ అవరోహణ స్వరాలు. ఈ రాగంలో ధావన్ అంటే శుద్ధ దైవతం కూడా వాడడం జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, సినిమా పాటలన్నీ ఒకే రాగంలో ఉండవు. 2-3 రాగాలు కలిపి ఒక సినిమా పాటను కంపోజ్ చేస్తారు. ఎందుకంటే అన్యస్వరాలు కూడా వాడడం జరుగుతుంది. ఈ పాటలో అభేరి రాగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అభేరి రాగమని చెప్పడం జరిగింది, సరేనా? మరి ఈ పాటలో మొట్టమొదటిగా పల్లవిలో మొట్టమొదటి లైన్, అందమే ఆనందం సాగమమనిదపమా. అందమే ఆనందం తర్వాత ఆనందమే జీవితమకరందం గమమాసనిదనిదపమపమగస గమమాసని ఆనందమే జీవితమకరందం జీవిత దనిదప మకరందం
మపమగస గమమాసని దనిదపమపమగస ఆనందమి జీవితమకరందం. తర్వాత అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఇవి రిపీట్ చేయాలి. ఈ రెండు లైన్లు ఒక్కసారి మళ్ళీ ప్లే చేస్తాను. సగమమని గమమా సగమమని గమమా గమమా సని దని గమ పమ గస అందమి ఆనందం ఆనందమి జీవిత మకరందం అందమి ఆనందం ఆనందమి జీవిత మకరందం అందమి ఆనందం. ఈ పల్లవి తర్వాత ఒక ఇంటర్లూడ్ వస్తుంది, ఆ ఇంటర్లూడ్ స్వరాలు తెలుసుకుందాం. మదని సా గరిణి సా గరిణి సా దని దపమా సగమద నిదమ గద మప మగస దమ గస గమ. ఇవి ఇంటర్లూడ్ స్వరాలు, వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మదని సా గరిణి సా గరిణి సా గా రి సా, ఇవి తారాస్థాయి స్వరాలు. దనిదపమా సగమద నిదమగద. ఈ నిదమగద అనేది కొద్దిగా స్పీడ్గా ప్లే చేయండి. మప మగస దమగస గమ. ఒక్కసారి మళ్ళీ మొత్తం. ఇవి ఇంటర్లూడ్ స్వరాలు. తర్వాత చరణం, మొట్టమొదటి చరణం. పడమట సంజారాగం గమదని సని దని సా గమదని సని దని సా పడమట గమదని పడమట సంజారాగం సని దని సా. తర్వాత లైను కుడియడమల కుసుమ పరాగం దని సదసని సదమదని దని సదసని కుడియడమల కుసుమ పరాగం నిసద మదని కుసుమ పరాగం. ఇవి రెండు సార్లు ప్లే చేయాలి. తర్వాత ఒడిలో చెలి మోహన రాగం గమనిద నిద సగస నిదని ఒడిలో చెలి నిద మోహన రాగం సగస నిదని గమనిద నిద సగస నిదని ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం
సగసనిద జీవితమే మధురానురాగం మపనీత పదపమా మధురానురాగం జీవితమే మధురానురాగం. ఈ నాలుగు లైన్లు ఒక్కసారి సో ఫ్రెండ్స్, దిస్ ఆర్ ఆల్ ది స్వరాస్ ఆఫ్ పల్లవి అండ్ చరణం ఆఫ్ ది సాంగ్ అందమే ఆనందం. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తాను. ఐ విల్ కంప్లీట్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. ఎక్కడైనా ఈ స్వరాలలో ఎక్కడైనా తేడా ఉంటే మాడిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు అభేరి రాగ లక్షణాలు ఉన్న పాట ఇది. సో కీప్ వాచింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.